ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి ఈశ్వరయ్య తన మీద తను మరో సస్పెన్షన్లో ఉన్న న్యాయాధికారి రామకృష్ణతో మాట్లాడిన మొబైల్ సంభాషణ మీద దర్యాప్తు జరపడానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపేయాలని సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీనికి చాలా దీనికి కనిపించే దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. నేను దీని గురించి మొన్న చెప్పాను, చెప్తే కొంతమంది అది కూడా నచ్చలేదు. అసలు ఏం జరుగుతుందో చూడాలి కదా. ప్రతిపక్షము ప్రతిపక్షాన్ని బలపరిచే తెలుగుదేశం, తెలుగుదేశము దాన్ని బలపరిచే మీడియా కోర్టుల మీదే ఆశలు పెట్టుకున్నారు, కోర్టుల మీదే విమర్శలు చేస్తుంది ప్రభుత్వం. అటువంటిప్పుడు కోర్టుల్లో జరుగుతున్న విషయాలు ఏంటి మనం తెలుసుకోవాలి కదా. జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టులో వేసినటువంటి తాజా పిటిషన్కు చాలా ఇంప్లికేషన్ ఉంది. హైకోర్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది అన్నటువంటి ఆరోపణ విమర్శ, దాని మీద హైకోర్టు ఆగ్రహ వేశాలు ఆ కేసుతోనే బాహాటంగా బయటకు వచ్చి ఒక రూపం తీసుకుంది. అంతకుముందు సోషల్ మీడియా పోస్టులు అది ఇది అన్నది వేరు. ఇక్కడ ఒక మాజీ న్యాయమూర్తి మరొక దిగువ స్థాయి న్యాయాధికారి ప్రస్తుతం విధుల్లో లేని మాజీ న్యాయాధికారితో జరిపిన ఫోన్ సంభాషణ జరిపారని ఆ న్యాయాధికారి క్లెయిమ్ చేస్తున్నాడు. ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరో చెప్పటం కాదు, ఆయన రామకృష్ణ కేసు వేశారు. ఏమని నాతో మాట్లాడారు ఇవన్నీ ఒక విధంగా ఇది కుట్రపూరితంగా ఉంది. కుట్ర ఎవరి మీద? హైకోర్టు మీద, హైకోర్టుకు వ్యతిరేకంగా అన్నది ఆరోపణ. అది రాగానే హైకోర్టు ధర్మాసనం దీని మీద దర్యాప్తు జరపాలని సిబిఐని నియమించడమే కాకుండా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ జస్టిస్ రవీంద్రన్ కూడా నియమించారు. అంటే చాలా తీవ్రస్థాయిలో మొదలైంది. ఆ తర్వాత అది చినికి చినికి గాలివానలాగా చాలా పెద్దదే ఘర్షణగా మారింది. ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టు ముందు వేసినటువంటి కేసులో ఈ మొత్తం ప్రక్రియను ప్రశ్నిస్తున్నారు. ఆయన రెండు మూడు విషయాలు చెప్తున్నారు. ఒకటి, అసలు నన్ను మాట మాత్రం అడగకుండా ఇంత దర్యాప్తుకి ఎలా విచారిస్తారు? నాకు నోటీస్ ఇవ్వలేదు, నా అభిప్రాయం తీసుకోలేదు, నా వాంగ్మూలం తీసుకోలేదు, కాబట్టి ఇది ఎలా చేయి, ఇదే విధమైన సహజ న్యాయ సూత్రాలకే ఇది విరుద్ధమైంది అని ఆయన ఆరోపిస్తున్నారు. రెండో విషయం, నేను న్యాయాధికారి రామకృష్ణతో మాట్లాడిన విషయాలు అప్పటికే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, ప్రజలకు తెలిసినటువంటి విషయాలే నేను మాట్లాడాను, ఇంకా ఏమైనా సమాచారం ఉందా అని అడిగాను, అప్పటికే దాని మీద దర్యాప్తు జరుగుతుంది. తెలిసిన విషయాలే, ఆ విషయాలు నేను అంతకుముందు కూడా బహిరంగంగానే నేను చెప్పి ఉన్నాను, విమర్శించాను. నేను బహిరంగంగా చెప్పిన విషయాలు, ప్రజావరణంలో పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలు, వాటి మీద నేను మాట్లాడితే దాన్ని ఆయన కుట్రపూరితంగా కోర్టులో ఫిర్యాదు చేస్తే మీరు ఎలా స్వీకరిస్తారు అన్నది. తప్పకుండా ఆ మాట్లాడడం అనేది అవాంఛనీయం, అనవసరంగా ఆయన జోక్యం చేసుకున్నారు. ఆ విధంగా ఈ కేసును సంక్లిష్టం చేశారని నేను గతంలో చెప్పున్నాను. జస్టిస్ వి ఈశ్వరయ్య అలా మాట్లాడడాన్ని నేను సమర్థించలేదు, ఎందుకంటే కొంతమంది మిత్రుల కింద వ్యాఖ్యలు పెడుతున్నాను. నేను ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న కేసు గురించి మాట్లాడుతున్నాను. అంతకుముందు వచ్చినప్పుడు అప్పుడు నేను మాట్లాడేది రెండు మూడు సార్లు నేను మాట్లాడాను. కానీ ఈశ్వరయ్య వెర్షన్ కోణం ఏంటి? నేను వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు, ఇంకో మా సస్పెండ్ న్యాయాధికారితో మాట్లాడాను. అది కూడా నేను అంతకుముందే బహిరంగంగా చెప్పిన విషయాలు, బహిరంగంగా తెలిసిన విషయాల మీదే మాట్లాడాను. దీంట్లో కుట్ర అని చెప్పి ఎలా చెప్తారు? ప్రధాన న్యాయమూర్తికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా కుట్ర అని ఆరోపించడానికి ఇందులో ఆధారాలు లేవు. పైగా వ్యక్తిగతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను, స్నేహపూర్వకంగా జరిగిన సంభాషణను సాక్ష్యాధారంగా సమర్పించడం అన్నది అది కుట్రపూరితం, దాంట్లో దురుద్దేశం ఉంది, కాబట్టి దీన్ని కొట్టివేయాలి. దీని మీద నా మీద దర్యాప్తు హైకోర్టు ఏదైతే ఇచ్చిందో, అంటే ఆ దర్యాప్తు కొలిక్కొచ్చింది, ఇంకా తుదిని వెతికి ఉండదు. ఆ దర్యాప్తును సుప్రీంకోర్టు నిలిపేయాలి అని జస్టిస్ బి ఈశ్వరయ్య ఈ పిటిషన్లో కోరారు. దీంట్లో ఉన్న రెండు అంశాలు దీంట్లో ముఖ్యంగా ఉన్నాయి. ఇంప్లికేషన్స్,
హిందూలో న్యాయ వ్యవహారాల్లో వి వెంకటేష్ అని ఆయన వైర్ పత్రికలో ఈ అంశాలు ఈరోజు వివరంగా చెప్పారు. ఒకటి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మీద రమణకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖలో అంశాల పట్ల కోర్టు ఏ విధమైన వైఖరి తీసుకోవాలి అన్నది ఈ కేసు పట్ల తీసుకునే వైఖరిని బట్టి కొంత నిర్ణయం అవుతుంది అని ఆయన చెప్తారు. అంటే జస్టిస్ వి ఈశ్వరయ్య కేసులో సుప్రీంకోర్టు తీసుకునే వైఖరి, జగన్ రాసినటువంటి లేఖ పట్ల సుప్రీంకోర్టు తీసుకునే వైఖరికి మరొక సంకేతం అవుతుంది. మొన్న పిటిషన్ల తోసిపెత్త ఒకటైతే ఇది మరొక సంకేతం అవుతుంది అని ఆయన చెప్తున్నారు. రెండవది, హైకోర్టుకు వ్యతిరేకంగా కుట్ర జరగటం అన్న ఆరోపణ ఏదైతే ఉందో, ఆ ఆరోపణ యొక్క యథార్థతత్వం లేకపోతే ఇంకొకటి అన్నది కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తుంది కాబట్టి అది కూడా హైకోర్టు మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అని. అందుకనే ఇక జస్టిస్ విశ్వరయ్య వేసిన కేసు స్పెషల్ పిటిషన్ అది కేవలం ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఆయనకు సంబంధించిన ఆ కోణం నుంచే చూడడానికి లేదు, అందుకు మించిన విస్తృత ప్రాధాన్యత సుప్రీంకోర్టు ప్రతిస్పందన ప్రభావం మనం చూడాల్సి ఉంటుంది.